అనంతపురం జిల్లా హిందూపురం పట్టుగూళ్ళ మార్కెట్ వద్ద చేపట్టిన పట్టు రీలర్లు రీలే నిరాహార దీక్షలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. రీలర్లు నిరాహార దీక్ష చేస్తుండడంతో పట్టుగూళ్ళు కొనే నాధుడే లేకపోవడంతో మార్కెట్ వెలవెలపోతుంది. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో ఉన్న తమకు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ 9 నెలలుగా నిలిపివేసినందున పట్టు చక్రాలకు ఫోర్స్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పక్కా గృహాలు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రీలర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి టీడీపీ నాయకులు, సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటేశులు, వినోద్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామాంజనమ్మ, టీడీపీ పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి రామసుబ్బులు తదితరులు పాల్గొన్నారు. సర్కారీ స్థలాలు కేటగిరి 3 ఇంకా 4 కరెంట్ కేటగిరి 3 ఇంకా 4 మార్క్స్ కరెంట్ కేటగిరి 3 ఇంకా 4 కరెంట్ కేటగిరి 3 ఇంకా 4 కరెంట్ మనం అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి సమస్యలు ఆరు డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎంత ఇది ఏమన్నా అంతమా కోరికలు కూడా కాదు, న్యాయమైనటువంటి సమస్యలు. మరి ఈరోజు కోవిడ్-19 లో నష్టపోయినటువంటి కార్మిక రీరర్లందరికీ కూడా దానికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో వాటిని పరిష్కారం చేయమని చెప్పి అడుగుతున్నారు. అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు, అది ఎందుకు పరిష్కారం చేయకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ రకంగా అతని పాల వడ్డీకి సంబంధించినటువంటిది ఎప్పుడో 6-7 నెలల కిందట ఆగిపోయింది. అప్పటి నుండి మరి దాన్ని ఇన్సెంటివ్ 8 నెలలు 9 నెలల కిందట ఆగిపోయింది. దాన్ని ఎందుకు మరి ఇవ్వకూడదు? ఏమన్నా పెద్ద 4వ రోజు పట్టు రీలర్లు సమ్మె కార్యక్రమాన్ని చేపట్టినారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పట్టు రీలర్లు అందరూ కూడా సమ్మె చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పట్టు పండించేటటువంటి రైతులపైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. మన రాష్ట్రంలో పట్టు పండించేటటువంటి రైతులంతా కూడా కర్ణాటక ప్రాంతాల్లో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి రీలర్ల సమస్యలను వెంటనే ప్రభుత్వం స్పందించి రీలర్లకి ఇచ్చి దీక్షలను విరమింపజేయాల్సిందిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రీలర్లకు సంబంధించినటువంటి ఏదైతే కరెంటు రాయితీని ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. చరకా రీలర్లకు సంబంధించినటువంటి ఇండ్ల స్థలాలు లేవు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. రీలర్లు ఈరోజు న్యాయమైనటువంటి కోరికలను అడుగుతుంటే వాటిని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు. ఈరోజు 9 నెలలు ఇంకా వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సెంటివ్ని ఈరోజు రాకపోయినటువంటి పరిస్థితి. 9 నెలల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు లేకుండా ఎట్లా బతకగలరు? లక్షల లక్షల జీతాలు తీసుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు 9 నెలల నుంచి రీలర్లకు ఇన్సెంటివ్ ఇవ్వకపోతే ఏం చేస్తున్నారని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం.